వేములవాడ రాజన్న ఆలయంలోని కళ్యాణకట్ట వద్ద ఓ క్షౌరకుడు తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా పట్టణానికి చెందిన కిరణ్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో రాజన్న దర్శనానికి వచ్చారు. తల నీలాలు సమర్పించే వద్ద అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ తనపై దాడికి యత్నించారని అన్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులను సముదాయించారు. తమపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులు ఆలయ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక రిజర్వ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. కత్తులు లేపుతారా పైనకి? భక్తుల మీదకి దర్శనం చేసుకుందామని వస్తే కత్తులు లేపుతారా మీరు? కాబట్టి వాళ్ళ సహాయం తీసుకుంటున్నా. తెలియని వాళ్ళు ఉంటారు, గ్రామాల నుంచి వస్తారు ఇక్కడికి, వేములవాడకి గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళ సంగతి ఏం కావాలా? వాళ్ళ గురించి ఎవరు అడగాల? కత్తులు ఎట్లా మీదకి లేపుతారు స్వామి మీరు? కత్తులు లేపుతారా మీరు? మేము సావాలకి వచ్చిన టెంపుల్కి.